శ్రీ సాయినాథాయ నమః. నా పేరు సాటి. నేను కూడా బాబా ఉన్న సమయంలో ఉన్నవాణ్ణి. బాబా అనుగ్రహంతో నాలో దుర్వ్యసనాలు తొలగిపోయి మంచి వ్యక్తిగా భక్తుడిగా మారినవాణ్ణి. నేను బాబా వద్దకు రాకమునుపు అనేక వ్యాపారాలు చేసి ఆర్థికంగా చితికిపోయి దుర్భరమైన జీవితం గడుపుతున్న రోజులవి. ఆ సమయంలో నాలో కర్మతీవ్రతలు నశించటం వల్ల ఆ బాబా యొక్క దర్శనభాగ్యం లభించింది. ఆ రోజు నాకిప్పటికీ గుర్తు. సద్గ్రంథ పారాయణము చాలా ముఖ్యము, చాలా మంచిది. కానీ శ్రద్ధగా చదివేవారే ఎవరూ కనపడరు మనకి. ఏదో చదివేయటమే. ఏమి శ్యామ ఇలా వచ్చావు? ఎప్పుడు ఎవరినో ఒక్కరిని తీసుకునే వస్తూ ఉంటావు. అల్లా మాలిక్, అంతా నీ దయ బాబా. నాకొక్కడికే కాకుండా కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీ యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలన్నదే నా యొక్క అభిమతము దేవా. అల్లా అచ్చా కరేగా. వీరు సాటే అని ఒక వ్యాపారం చేసి తీవ్రంగా నష్టపోయి కుటుంబం మొత్తం వీధిపాలైంది బాబా. ఎలాగైనా ఈ సాటేని నువ్వు కాపాడాలి బాబా. దయచేసి కాపాడు బాబా. బాబా నువ్వు తప్ప నాకు దిక్కులేరు బాబా. నన్ను రక్షించు, దయామయుడివి, నన్ను కాపాడు బాబా, కాపాడు. లేవయ్యా సాటే, లే, దిగులు పడకు. ఎవరైతే ఈ ద్వారకా మాయలోకి అడుగు పెడతారో వారి కర్మలన్నీ ధ్వంసమైనట్లే. దిగులు పడకు. ఈ తల్లి అంత దయార్ద్ర హృదయురాలు. నువ్వు గురుచరిత్రను నువ్వొక సప్తాహ పారాయణము చెయ్యి. తప్పకుండా నీ జీవితము మారిపోయి సుఖ సంపదలు కలుగుతాయి. ఈ ఫకీర్ అసత్యము పలుకడు. నన్ను విశ్వసించు. అల్లా అచ్చా కరేగా. సబ్కా మాలిక్ ఏక్. ఆ విధంగా బాబా దయతో మరియు అనుగ్రహంతో గురుచరిత్ర సప్తాహ పారాయణం నిర్విఘ్నంగా కొనసాగింది. ఏమిరా సాటే, గురుచరిత్ర సబ్కా మాలిక్ ఏ సబ్కా మాలిక్ ఏ. ఆ విధంగా బాబా నాకు స్వప్న దర్శనం ఇచ్చారు. కానీ బాబా బోధించిన విధానం నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. ఆ స్వప్నం యొక్క అర్థం తెలుసుకోవటానికి నేను ద్వారకామాయికి వెళ్తుంటే దారిలో అన్నా కనిపించారు. నేను అన్నా ఇద్దరం కలిసి ద్వారకామాయికి వెళ్ళాము. దారిలో అతనికి నా స్వప్న వృత్తాంతం అంతా వివరించాను. నమస్కారం బాబా. అల్లా అచ్చా కరే. ఏమి అన్నా, ఇందాకేగా నువ్వు వెళ్ళిపోయావు, మరల వచ్చావేమిటి? బాబా ఏమీ లేదు, నువ్వు ఆదేశించినట్లు. ఈ సాటే నిన్నటితోటి గురుచరిత్ర సప్తాహ పారాయణం ముగించాడు. అల్లా మాలిక్, చాలా సంతోషం సాటే. నీ అనుగ్రహంతో రాత్రి స్వప్నంలో నువ్వు దర్శనం ఇచ్చావంట. గురుచరిత్రను నువ్వు బోధిస్తున్నావట, దాని అర్థమేమిటి బాబా? ఎవరికైతే ఆ అల్లా మీద నమ్మకం ఉంటుందో వారికి తోడుగా ఆ అల్లా తప్పకుండా ఉంటాడు. మంచి స్వప్నమే సాటే. శుభం శుభం శుభం. బాబా చెప్పండి బాబా. నువ్వు గురుచరిత్రను ఇంకొక సప్తాహ పారాయణము చెయ్యి సాటే. నీ కష్టాలు పూర్తిగా తొలగి సుఖశాంతులతో చక్కగా జీవిస్తావు. ఆ అల్లా తప్పకుండా నీ మీద దయ చూపిస్తాడు సాటే. ధన్యుణ్ణి బాబా, ధన్యుణ్ణి. అల్లా మరి, అల్లా అచ్చా కరే, అల్లా అచ్చా కరే, అల్లా మరి.